హాయ్ దేర్, ఎలా ఉన్నారు? లైఫ్లో జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలనే ఆశ అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, మనిషిన ప్రతి ఒక్కరికి నేను గొప్పవాడిని అవ్వాలి ఏదో ఒక రోజు అని ఆశ ఉంటుంది. కానీ ఆ గొప్పవాడయ్యే ఆ కళ చాలాసార్లు మనం కంటూ ఉంటాం, నేను ఆ స్థాయికి రావాలి, ఆ స్థాయికి రావాలి. కళ కండం చాలా గొప్ప విషయమే, అది సులభం కూడా. కానీ ఆ కళ సార్థకత అవ్వడానికి నడిచే మార్గం కొన్నిసార్లు కష్టతరంగా ఉండొచ్చు. బైబిల్లో ఒక మాట ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో ఓ మంచి మాట ఉంది, వీలును వారు గమనించండి, పరిశుద్ధాత్ముడు ఎంత బాగా రాశాడో. 37వ కీర్తన 23వ వచనం, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. ఎక్సలెంట్. హి గాడ్ ఆర్డైన్స్ ద స్టెప్స్ ఆఫ్ అవర్ లైఫ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాస్తారు. ఒకని నడత అంటే మనం జీవితంలో వేసే ఒక్కొక్క అడుగు యెహోవా చేత, దేవుని చేత స్థిరపరచబడును అని. స్టేజ్ మీదకి రావాలని చాలామందికి ఆశ ఉంటుంది, గొప్పవాడు కావాలని చాలామందికి ఆశ ఉంటుంది, ఉన్నతమైన స్థానానికి నేను రావాలని చాలామందికి ఆశ ఉంటుంది. ఆశ ఉండడంలో తప్పు లేదు. బట్ బిఫోర్ యూ కమ్ టు ద స్టేజ్ యూ నీడ్ టు టేక్ రైట్ స్టెప్స్. బిఫోర్ వీ కమ్ టు ద స్టేజ్ వీ నీడ్ టు టేక్ రైట్ స్టెప్స్. సరైన అడుగులు మనం తీసుకోవాలి కదా, ఆ సరైన అడుగులు మనం వేయకపోతే స్టేజ్ మీదకి మనం రాలేము కదా. స్టేజ్ మీదకి రావాలనే ఆశ కంటే చాలా సార్లు మనం స్టెప్స్ కరెక్ట్గా ఉండాలి అనే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. స్టేజ్ మీదకి రావాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది, కానీ మనం నడిచే ఆ దారి సరైన దారిగా ఉంటుందా లేదా అని ఆలోచించడానికి మనం సమయం తీసుకోం. వెలుగు ఎంత గొప్పగా ఉంటుందో నీకు తెలియాలంటే చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కూడా తెలియాలి కదా. ఓటమి ఎంత బాధగా నీకు అనిపిస్తుందో ఆ ఓటమి రుచి చూస్తేనే విజయం ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా నీకు అర్థమవుతుంది. జీవితంలో ఈ వెలుగు, చీకట్లు, విజయము, ఓటములు ఇవన్నీ కూడా మన లైఫ్లో వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకనో కొన్నిసార్లు నిన్ను స్టేజ్ మీదకి తీసుకొచ్చే ముందు కొన్నిసార్లు ఆ స్టెప్స్ గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు బహుశా నువ్వు ఒకవేళ ఆ స్టెప్స్లో నువ్వు వెళ్తున్నట్లయితే ఈ మాటలు నీకోసమే. నిన్ను నీ దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చే ముందు, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చే ముందు, ఒక స్టేజ్లో, ఒక పద్ధతిలో, ఒక స్టెప్స్ గుండా బాధాకరంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, ఓటం అనిపించవచ్చు, నొప్పి అనిపించవచ్చు, వేదన అనిపించవచ్చు, కానీ ఆ స్టెప్స్ గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆ స్టెప్స్ గుండా నిన్ను దేవుడు కడుతున్నాడు, నిన్ను ప్రాసెస్లో పెడుతున్నాడు. ఈ మాట దయచేసి మర్చిపోవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. గాడ్ ఈజ్ కీపింగ్ యూ ఇన్ ఏ ప్రాసెస్. నిన్ను ప్రాసెస్లో దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఓటమి అనుభవిస్తేనే తర్వాత వచ్చే విజయం నీకు గొప్పగా కనిపిస్తుంది. ఇప్పుడు చీకటి ఎలాగుంటే రుచి చూస్తేనే తర్వాత దేవుడు నీకు ఇచ్చే వెలుగు ఎంత అద్భుతంగా ఉందో నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు నీ కష్టాన్ని రుచి చూపిస్తేనే తర్వాత నీకు దేవుడిచ్చే ఆ సుఖం ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుడు నీకు రుచి చూపిస్తున్నాడు. అందుకే ముందుగా నిన్ను ప్రాసెస్లో, నన్ను ఒక ప్రాసెస్లో మన స్టెప్స్ని దేవుడు ఆర్డైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంవత్సరం 2023లో స్టేజ్ మీదకి రావాలి అనే నీ ఆశ కంటే నా స్టెప్స్ని కరెక్ట్గా ఆర్డైన్ చేయి ప్రభువా. నేను ఆ స్టేజ్ మీద ఆ చాయిస్ని, ఆ ఛాన్స్ని మిస్ అవ్వకుండా నా స్టెప్స్ని కరెక్ట్గా ఆడించి నా అడుగుల్ని కరెక్ట్గా స్థిరపరచు. తెల్లారలెగ్గానే ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఈ డివోషన్ వింటున్న మీరు మీ గడప దాటి ఈరోజు బయటికి వెళ్లే ముందు ఈ ప్రార్థన చేసుకోండి. దేవా, ఈరోజు నేను వేసే అడుగులు నా నడతని నువ్వు స్థిరపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు నువ్వు వేసే ప్రతి అడుగును కూడా దేవుడు ఒకరోజు ఆ స్టేజ్, నీ జీవిత కథని స్టేజ్ ఎక్కించేలాగా నీ నడతని దేవుడు సిద్ధపరుస్తాడు. చాలాసార్లు స్టేజ్ ఎక్కాలనే తొందర మనుషులకు ఉంటుంది, కానీ ఆ అవసరమైన స్టెప్స్ని కొన్నిసార్లు మనిషి తీసుకోవడానికి ఇష్టపడ్డు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు ఎవరి కోసం ఈరోజు. ప్రతి మనిషి చిరునవ్వు వెనక ఎవరికి కనబడిన కన్నీరు ఉంటుంది. ప్రతి మనిషి స్నేహంలో ఒక ఎడబాటు ఉంటుంది. ప్రతి కౌగిలింతలో ఒక ఒంటరితనం ఉంటుంది. చుట్టూ కనిపించే వెలుగుదు వెనక మనిషి ఎవ్వరికి కనిపించని ఒక చీకటి ఉంటుంది. కానీ దేవుడు సార్వభౌమ అధికారిగా మనందరి జీవితాలని ఆ వెలుగు చీకట్ల మధ్య, ఆ సుఖ దుఃఖాల మధ్య, ఆ ఓటమి విజయాల మధ్య మన అడుగుల్ని సరిచేస్తూ, సరిదిద్దుతూ, మన గట్టి రాటు తేలుస్తూ మనని ఒక స్టేజ్ మీద తీసుకొని రావడానికి ఆయన తన కథను రాస్తున్నాడు. ఈ 2023లో దేవుడిని అద్భుతంగా దీవించి నీ అడుగుల్ని దేవుడు స్థిరపరిచి నీ జీవిత కథని స్టేజ్ మీదకి దేవుడు తీసుకొచ్చినగాక ఆ రోజులు మీరు త్వరలో చూడాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ డే స్ప్రింగ్ అరుణోదయం అనే ఈ డైలీ డివోషన్స్ని, అనుదిన దైవ ధ్యానాలని మిమ్మల్ని ఆధ్యాత్మికంగా దేవుణ్ణిలో బలపడేలా ఉద్దేశంతో మీకు అందిస్తున్నాం. వినండి, బలపరచబడండి. గాడ్ బ్లెస్ యూ. ఒక మాట మర్చిపోవద్దు,
స్టేజ్ ఎక్కాలనే తొందర కంటే స్టెప్స్ కరెక్ట్గా ఉండాలని దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ స్టెప్స్ని ఎప్పుడైతే దేవుడు కరెక్ట్ అయిన దారిలో తీసుకెళ్తుంటాడో చాలా త్వరగా ప్రపంచానికి నీ స్టేజ్ స్టోరీని ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చి నిన్ను తన మహిమార్థమే నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.